జనాభా ఎక్కువ కావడం వలన మనం ఏంటంటే సరైన పోషణ ఇవ్వలేకపోతాం పిల్లలకి. అంటే ఇద్దరు ఉంటే సరైన ఎకనామికల్గా కూడా వాళ్ళని మనం సరిగ్గా చూసుకోగలుగుతాము. దాంతోపాటు ఈ పిల్లల భారం కూడా మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకు సరైన విద్య కానీ వైద్యం కానీ అందించే పరిస్థితిలో ఉంటాము. కాబట్టి ఈ ప్రపంచ జనాభా దినోత్సవంగా మేము తెలియజేయండి ఏమనగా, ఇద్దరు పిల్లలతోనే స్టాప్ చేయాలి. దానికి చాలా మార్గాలు వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్, వ్యాసెక్టమీ కానీ ట్యూబెక్టమీ కానీ, పురుషులకైతే వ్యాసెక్టమీ, స్త్రీలకైతే ట్యూబెక్టమీ, తర్వాత ఇంకా గర్భంకి మధ్యలో గ్యాప్ ఉండడానికి ఒకటి యాంత్రా ఇంజెక్షన్ కూడా వచ్చింది 3 మంత్స్ ఉండడానికి, గ్యాప్ ఉండడానికి. ఇట్లాంటివి ప్రజలు స్వచ్ఛందంగా హాస్పిటల్కి వచ్చి చేయించుకొని మన దేశ అభివృద్ధికి తోడ్పడతారని భావిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజనల్ వర్షాలు ఎక్కువ పడుతున్న కారణంగా ఈ సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలకు ఏమనగా, వేడి చేసి చల్లార్చిన నీళ్ళే తాగాలి. దానివల్ల కొంచెం మనం అంటే బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. దాంతోపాటు నిలువ ఉన్న వాటర్, ఎక్కడైనా నిలువ ఉన్న వాటర్ ఇంట్లో కానీ బయట కానీ, చిన్న చిన్న తొట్టిల్లో కానీ టైర్లో కానీ నిలువ ఉన్న వాటర్ ఏమైనా ఉంటే అవి పడబోయడం, దానివల్ల మనం ఏంటంటే దోమ లార్వాని నియంత్రించగలుగుతాము. దాంతోపాటు కొన్ని మెజర్స్, అంటే ఎక్కువ వాటర్ ఉన్న తర్వాత కిరోసిన్ దాని మీద పోయడం, దానివల్ల లార్వా ఎదగకపోవడం, లార్వా చనిపోవడం జరుగుతుంది. ఇట్లా కొన్ని చిన్న చిన్న దోమతెరలు వాడడం కానీ అట్లాంటివి చేస్తుండాలి. ఈ వర్షాల కారణంగా విష జ్వరాలు ఎక్కువ ప్రబలితం అవుతాం, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి